ఈ రెండు అస్త్రాలనే నమ్ముకున్న జగన్ ఓట్లు కురిపిస్తాయా ఏపీలో గెలిపే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు అమలు చేస్తోంది ఇక ఎన్నికల వరకు పార్టీ శ్రేణులంతా ప్రజల్లోనే ఉండేలా సీఎం జగన్ కార్యాచరణ సిద్ధం చేశారు ఇదే సమయంలో ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా రెండు ప్రధాన అస్త్రాలుగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు నాలుగున్నరేళ్ల కాలంగా చేస్తున్న సంక్షేమం సామాజిక న్యాయం ప్రజలకు వివరించేందుకు బస్సు యాత్ర ప్రారంభించారు వైఏపి నేడిస్ జగన్ పేరుతో వచ్చే ఎన్నికలలో వైసీపీ ప్రజల్లోకి వెళుతోంది వైసీపీ బస్సు యాత్ర రెండవ రోజుకు చేరింది ఇచ్చాపురం తెనాలి సింగనమలలో తొలి రోజు బస్సు యాత్ర నిర్వహించారు రెండవ రోజు గజపతి నగరం నర్సాపురం తిరుపతిలో యాత్ర జరగనుంది తిరుపతిలో యాత్రతో పాటుగా సాయంత్రం జరిగే బహిరంగ సభలో ఎంపీ విజయసాయిరెడ్డి తిరుపతి ఎంపీ గురుమూర్తి ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి బియపు మధుసూధన్ రెడ్డి మేయర్ డాక్టర్ శ్రీష్రా బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీల వర్గాల నాయకులు పాల్గొననున్నారు గజపతి నగరంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు నర్సాపురం మొగల్తూరు సెంటర్లో బస్సు యాత్ర ప్రారంభమవుతుంది రామాలయం సెంటర్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు పార్టీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రపై పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ స్పందించారు ఈ నాలుగేళ్లలో జరిగిన సామాజిక న్యాయాన్ని బస్సు యాత్రలో ఎలుగెత్తి చాటాలని తద్వారా రాబోయే రోజుల్లో పెత్తందారులతో జరిగే యుద్ధంలో పేదవాడి విజయానికి బాటలు వేయాలని ఆకాంక్షించారు మన ప్రభుత్వంలో నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీలకు కల్పించిన ప్రాధాన్యత ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా పెన్నడు చూడనిది ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో ప్రగతిని ఒక హక్కుగా మన ప్రభుత్వం వారికి అందించింది గత యాభై మూడు నెలల కాలంలో రెండు పాయింట్ మూడు ఎనిమిది లక్షల కోట్ల డీబీటీలో డెబ్బై ఐదు శాతం ఈ వర్గాలకు చేరడమే దీనికి నిదర్శనమని సీఎం జగన్ తన ట్వీట్లో ప్రస్తావించారు నాలుగు నెలల కాలంలో రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల కోట్ల మేర సంక్షేమ పథకాలు అందించామని ప్రభుత్వ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి ఇక జనవరి నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ను మూడు వేల రూపాయలకు పెంచనున్నారు అదేవిధంగా జనవరి నుంచి మార్చి నెలాఖరులోగా ప్రధాన పథకాల లబ్ధిదారులకు భారీ మొత్తంగా చివరి విడత నిధులు విడుదల చేయనున్నారు అదే సమయంలో సామాజిక సమీకరణాలను ప్రభావితం చేసే విధంగా సామాజిక న్యాయం అమలు దిశగా అభ్యర్థుల ఎంపికపైన కసరత్తు జరుగుతోంది ఈ రెండు అస్త్రాల ద్వారా ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేయాలనేది సీఎం జగన్ వ్యూహం మరి ప్రతిపక్షాలు ఈ సంక్షేమ ఓట్ల యుద్ధంలో ఎలాంటి పోటీ ఇస్తాయి ప్రజల తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారుతోంది